మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి చెందారు. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నాడు కటకం సుదర్శన్. గెరిల్లా వార్లో సుదర్శన్ దిట్ట. కటకం సుదర్శన్ది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. 1978లో ఆయన ఉద్యమంలో చేరారు. సుదర్శన్ ఆకస్మిక మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు టీవీ ద్వారా పత్రికల ద్వారా మా అన్న సుదర్శన్ అన్న చనిపోయినట్టు వార్తలు చూసినాము. చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. చాలా విచారకరం. మా అన్న 1978లో అజ్ఞాతలోకి వెళ్ళిపోయిండు. అంటే దాదాపు 48 సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజల కోసం పోరాటం చేస్తూ మా అన్న మరణించడం చాలా బాధాకరమైన విషయం. మేము మా కుటుంబ సభ్యులం కూడా చాలా ఆందోళనకు గురవుతున్నాం. దిగ్భ్రాంతిని విచారం వ్యక్తం చేస్తున్నాం. మేము మా కుటుంబ సభ్యులు మా అన్న పెద్దవాడు సుదర్శన్ అన్న, మేము మొత్తం 6 మా అన్న ఇంకో అన్న రఘు, కమలాకర్, మా అక్కలు పద్మ, విజయ, నేను. మా అన్న 1978 నుంచి ప్రజా జీవితంలో ఉంటే ఏ రోజు కూడా మా కుటుంబ సభ్యులను కలవాలని కానీ చేయాలన్నా కానీ ఏ రోజు కూడా ఆలోచించకుండా ఆయన ఎంచుకున్న మార్గాన్నే ఆ మార్గంలో నడుస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మా అన్న చాలా గొప్ప అమరుడు. మా అన్నకు విప్లవ జీవనం తెలుపుతుంది. ఎన్ని రోజులు అవుతుంది బయటికి వెళ్ళి? మ్యారేజ్ కాకుండా సార్.